వైసీపీ ప్రభుత్వంలో భూగబ్జాలు ఇసుక మాఫియా తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజేపీ నాయకులు తిరువీధి జయరాములు ఆరోపించారు. ఈ సందర్భంగా కడప జిల్లా పోరమామల పట్టణంలోని ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ సోదర సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నోటిఫికేషన్ బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా అయితే రాలేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఏ అభ్యర్థి నిలబడ్డా కూడా ఖచ్చితంగా పూర్తి సహాయ సహకారాలు ఒక మాజీ ఎమ్మెల్యేగా అందిస్తానని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు మానసిక క్షోభతో చనిపోవడం జరిగింది. తద్వారా అనేక రకాలుగా ఆ జబ్బు ఉంది ఈ జబ్బు ఉందని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. గతం గత. ఇప్పుడు ఆ రోజు ఆయన గారు నియోజకవర్గంలో ఏ సేవా కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు, ఎక్కడా తిరిగిన దాఖలాలు లేవు. 7 మండలాల్లో ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో అనే విధంగా ప్రజలు అనుకోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకు ఈ టికెట్ వైఎస్ఆర్ తరఫున కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ రాజశేఖర్కు ఇవ్వడం జరిగింది. ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తప్ప అభివృద్ధి చేసింది శూన్యంగా ఖచ్చితంగా మీరందరూ కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం 189 పథకాలు పెట్టి ప్రధాని అయినటువంటి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు స్వచ్ఛమైన పాలన అందిస్తూ ఉన్నారు భారత ప్రజానీకానికి. వారికి భారత ప్రజలందరూ కూడా కృతజ్ఞతలుగా ఉంటున్నారు. వారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫలాలు పొందుతూ కేవలం వారి బొమ్మ మాత్రమే వేసుకొని ఆయన పథకం ఈయన పథకం అని చెప్పేసి ఇరు పార్టీల వారు కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో ఇక్కడ పరిపాలనకు సాగించడం జరుగుతూ ఉంది. ఇటువంటి మోసపూరిత పాలకులను కానీ ప్రభుత్వాలను కానీ గతంలో ఎన్నడూ నేను చూడలేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ రెండు పార్టీలు లోకల్ పార్టీలు రేపు జరగబోయే ఎలక్షన్లలో తప్పకుండా రూపురేఖలు లేకుండా పోతాయని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే వీరు చేసేటువంటి కేవలం కుట్రపూరిత రాజకీయాలు తప్ప కబ్జాలు తప్ప ఇంకా వేరే డెవలప్మెంట్ అంటూ ఏమి లేదు, ఏమి జరగలేదు. సంక్షేమం పేరుతో ఆయన కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి జనాలు మేపుతూ ఉన్నాడు తప్ప పేద ప్రజానీకానికి చెందుతూ ఉన్నాయని ఒక వినికిడి తెస్తున్నారు తప్ప ఎవరు బాగుపడ్డట్టుగా నాకైతే అర్థం కాలేదు. అందులో సగం మంది కూడా లబ్ధిదారులు లేరని చెప్పేసి కూడా నేను నా నోటీస్ రావడం నేను గమనించడం కూడా జరిగింది. మొన్నటికి మొన్న బద్వేల్లో ఆయన గారు రావటం అక్కడ కొన్ని హామీలు ఇచ్చారు. 450 కోట్లకు పనులకు ఆయన హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత 1000 కోట్లతో ఏదో ప్రాజెక్టు ఒకటి చేస్తాడని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కేవలం ఎలక్షన్ రాజకీయం తప్ప ఆయన బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి బాగు చేసే ప్రసక్తే లేదు, రూపాయి కూడా ఖర్చు పెట్టలేడు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. బద్వేల్లో ఆయనకు అత్యధికంగా మెజార్టీ వచ్చింది.
కేవలం మేము తెచ్చినటువంటి సోమసుల వెనక జలాలకు సంబంధించినటువంటి జీవోను అమలు పరిస్తే బట్వేలు నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి నేను ఎంతో ఆశపడ్డాను. ఎన్నోసార్లు ప్రెస్ ద్వారా కూడా వారికి కోరటం జరిగింది. అది కాకుండా ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, 5 టీఎంసీ నీళ్ళు చేస్తాడు కుందూరు అది రెండు 5 టీఎంసీల సామర్థ్యం గల మనకు ఈ చెరువులు లేవు అని తెలిసి కూడా 5 టీఎంసీల నీళ్ళు తెచ్చి నెత్తులు పోసుకుంటాడు, నాకైతే అర్థం కావట్లేదు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తే ఈ బట్వేలు నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. మంచి పళ్ళ తోటలు ఉన్నాయి, హార్టికల్చర్లో బాగా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వరసలు పోతున్నారు, ఇక్కడ తాగేదానికి ఈవెన్ బరిగొట్లకు కూడా నీళ్ళు ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నాం. అటువంటప్పుడు మన జలాలు మన ప్రజలు ఉపయోగించుకుంటే పోయే తప్పేముంది. అదేవిధంగా రోడ్డు బడ్జెట్ పూర్వమిల్ల రోడ్డు 2004 నుండి ఆ పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇక్కడ పేరు చెప్పనా, గోవింద రెడ్డి గారు, డీసీ గోవింద రెడ్డి గారు అనే ఆ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఇక్కడ రాజకీయాలు చేస్తూ కనీసం ఆ రోడ్డును కూడా తేగలిగే పరిస్థితులు లేకుండా ఆయన పరిపాలన సాగించడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా మరి ఆయన్ని ఎందుకు నమ్ముతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అక్కడ విజయమ్మ గారు ఎప్పుడు ఆమె నియోజకవర్గంలో తిరిగింది లేదు. వాళ్ళ నాన్నగారు మాజీ మంత్రిగా చేసిన పెద్ద ఆయన కాబట్టి ఆయన పేరుతో ఆ వాసన పోకుండా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇటువంటివన్నీ ఎక్కువ కాలం సాగవు. 2024లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుందని చెప్పేసి నేను నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. రేపు జరగబోయే బై ఎలక్షన్లలో కూడా ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. దేశ ప్రజలను కాపాడగలిగే సత్తా ఉన్న ఏకైక ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. వారు దేశాన్ని కాపాడమే కాకుండా దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఇక్కడ అమలవుతున్నాయి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దద్దాలు, లేబర్కు కడుపుకొట్టే పనులు, సారాయి దందాలు, ఇవన్నీ ఇటువంటి దుర్మార్గ పనులు అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదో వెనక పెడతా ఉన్నట్టుగా మనం గ్రహించాలి. నియోజకవర్గంలో ఈ భూ కబ్జా ఎక్కువైపోయింది. రంగసముద్రం పంచాయతీలో రోడ్డుకు ఈ సైడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే, రోడ్డుకు ఆ సైడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమ లేఅవుట్లు వేసి విపరీతంగా ప్రజలను మోసం చేసి ల్యాండ్ కన్వర్షన్ కూడా కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సుంకం కూడా 14% చెల్లించకుండా వారు ప్లాట్లు వేసి అక్రమ సంపాదనకు పూనుకోవడం జరిగింది. ఇక్కడ పూర్వాయన మండలంలో ఉన్నటువంటి అన్ని కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా గోపురం బద్వేల్ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మొదలుపెట్టారు. ఇరు పార్టీల వారు ఏదో మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్తో జరుగుతున్నట్టుగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మోసపోతున్నారు. ఏదో ఇల్లు లేని వారికి పేదలకు కష్టపడి ఏదో 4 రూపాయలు దాచుకొని కొనుక్కోవడం జరుగుతూ ఉంది. అటువంటి వారికి అందరూ కూడా బ్యాంక్ లోన్లు కూడా వచ్చే అవకాశాలు లేవు, ఎందుకంటే అవన్నీ కూడా అక్రమ లేవు ఇల్లీగల్ లేఅవుట్స్ కాబట్టి వాటికు ఎటువంటి పరిస్థితుల్లో రావు. ఆ లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ వదలాలి పార్కులకు. ఈ డెవలప్మెంట్ కంతా రోడ్లు, డ్రైనేజీ, లైటింగు,
అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఆర్డీఓ దగ్గర ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. డిటిసిపి అప్రూవల్ అయిన తర్వాతనే అది ఒక లేఅవుట్ అంటారు కానీ ఇట్లా 8 అడుగులు 10 అడుగులు 14 అడుగులు రోడ్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా అధికమైపోయినాయి ఈ దందాలు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ ప్రాంతం అంతా రోడ్డు కింది సైడ్ ఉన్న ప్రాంతం అంతా ఆ ప్రాంతం అయిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చూస్తే నేను కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను చూస్తే ఎంత కడుపు తరుక్కుని పోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా 14% కట్టాలి వాళ్ళు. అటువంటి కట్టకుండా జనాలు మా పార్టీ వాడా ఈ పార్టీ వాడా నువ్వు తీసుకో నీకు బాగుపడుతుంది అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ మాయమాటలు ముసుగులో జనాలను మోసం చేస్తూ ఉన్నారు. అటు తెలుగుదేశం వాళ్ళు అక్రమ లేఅవుట్లు వేసి వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఒక్కడి కూడా రెగ్యులైజ్డ్ కాలే. ఈ ఈ పంచాయతీలో G+1 మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అట్లాంటిది 5-6 అంతస్తులు ఎవడు పట్టించుకున్న దిక్కు లేడు. ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఉంది. ఇప్పుడు ఉన్న ఈ కొద్ది కాలంలో కోట్లు సంపాదించుకొని మూట కట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి దురుద్దేశపూర్వకంగా పరిపాలన సాగిస్తున్నారు. ఈ 152 మంది కూడా 151+1 అంతేగాని ప్రజల బాగు చూడటము ప్రజలకు మేలు చేయడము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడము ఇటువంటి మచ్చుకైనా కూడా కనపట్టలా ఇటువంటి మోసపూరితమైనటువంటి హామీలు 450 కోట్లకు నేను బడ్జెట్ బాగు చేస్తానని చెప్పేసి అంటే ఎవరన్నా నమ్ముతారండి? ఈనాటికి రూపాయి ఏమన్నా అక్కడ ఏమైనా ఇచ్చి ఇవ్వడం జరిగిందా? లేదు. ఇటువంటి ఎలక్షన్ ముందర ఏదో హామీలు ఇస్తే సరిపోద్దని చెప్పేసి బద్వేల్ నియోజక ప్రజలను మోసం చేయడం తప్ప రెండోది కాదని చెప్పేసి బద్వేల్ నియోజక ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ మీరే చూడండి సక్రమైన మార్గంలో నడుపుతూ ట్రాన్స్పరెంట్ పరిపాలన అందిస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వం మీరందరూ బలపరచాలని హిందుత్వాన్ని కాపాడాలని హిందువులను ఇతర మతస్థులు పదే పదే ఇబ్బంది పెట్టడం కోపురాలు పగలగొట్టడం ఇటువంటి దుర్మార్గ పనులన్నీ చేస్తూ ఉన్నారు. అటువంటి అన్ని సక్రమమైన మార్గంలో ఇది పాకిస్తాన్ చైనా ఇటువంటి దేశాలు కూడా మన మీద సిద్ధంగా ఉన్నాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయితేనేమి ఇటువంటి వ్యక్తులందరూ కూడా భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలనే దురుద్దేశపూర్వకమైనటువంటి పనులు చేస్తున్నారు. వాళ్ళందరినీ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడకుండానే వాళ్ళను తోకపోయడం కూడా జరిగిందన్న సంగతి ప్రపంచంలో ఉన్న దేశాలకు అందరికీ తెలుసు. ప్రపంచ దేశాల్లో అందరూ కూడా మన నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి వాళ్ళు కొన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటం జరుగుతూ ఉంది. అటువంటి మహానుభావుని మనమందరం ఆయన ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి భారతదేశాన్ని కాపాడాలని చెప్పేసి నేనంతా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.